రాష్ట్ర విభజన జరిగి 3.5 సంవత్సరాలు కావస్తా ఉంది. చాలా అనుభవం ఉందనేటువంటి పేరు మీద చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ఎన్నుకోవడం జరిగింది ప్రజలు. అయితే ఈ 3.5 సంవత్సరాల కాలంలో ప్రజా శ్రేయస్సు, విభజింపబడినటువంటి రాష్ట్రం యొక్క భవిష్యత్తు గురించి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించడం లేదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వైఫల్యాల పరిపాలనగా ఉంది. ఈరోజు రుణమాఫీ విషయంలో ఈరోజు రైతాంగానికి సంబంధించి దాదాపు 85,000 కోట్ల రూపాయల అప్పులుంటే ఈరోజు కేవలం ఈ 10,000 కోట్ల రూపాయలు మాత్రమే రద్దు చేసి నేను మొత్తం రద్దు చేశానని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి కూడా డ్వాక్రా మహిళా గ్రూపులన్నీ కూడా చంద్రబాబు నాయుడు హామీ అమలు చేయడంలో వైఫల్యం చెందినటువంటి వల్ల మొత్తం డ్వాక్రా వ్యవస్థ కుప్పగూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ ప్రభుత్వం ఈ 3.5 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి విభజన హామీలు కానీ లేకపోతే ప్రత్యేక హోదాలంటూ కానీ సాధించలేకపోవడం వల్ల, దాంట్లో వైఫల్యం చెందడం వల్ల ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతూ ఉంది. ఉపాధి అవకాశాలు ఎక్కడ కూడా కనిపించడం లేదు. పారిశ్రామికీకరణ పేరు చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ చెప్పుకోదగ్గ పరిశ్రమ వచ్చినటువంటి దాఖలాలు లేవు. 10,00,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పి చెప్పుకున్నప్పటికీ కూడా ఎక్కడ దరిదాపుల్లో 1,000 కోట్ల రూపాయలు కూడా పెట్టుబడులు రానటువంటి పరిస్థితి ఉంది. స్పందన చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? ఎందుకంటే ప్రతి ఒక్కరు తమ బాధలు చెప్పుకునేందుకు, కష్టాలు చెప్పుకునేందుకు పెద్ద సంఖ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు సంఘీభావం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్లో, అన్ని రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వం పట్ల అసంతృప్తి తీవ్రంగా ఉంది. అన్ని రంగాల్లో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఆ ఆగ్రహం ప్రజల్లో కనిపిస్తూ ఉంది. వాళ్ళు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు. అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తున్నటువంటి అంశాలను వదిలిపెట్టి ఈ యొక్క చిల్లర రాజకీయాలు చేస్తూ ఉన్నాడు, ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు, అనైతిక రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నాడు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు పార్టీ మనోధైర్యం దెబ్బతీగలను, ఎమ్మెల్యేలను ఫిరాయింపు చేయడం వల్ల అనేటువంటి రీతిలో వ్యవహరిస్తూ ఉన్నాడు. నిజంగా మీరు అసెంబ్లీని బహిష్కరించి పాదయాత్రలో పాల్గొంటున్న నేపథ్యంలోనే మరోవైపున పార్టీ ఫిరాయింపుల్ని కొనసాగిస్తున్న పరిస్థితి టీడీపీ నేతల నుంచి కనిపిస్తుంది. ఎందుకంటే రాజేశ్వరి ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టీడీపీ వైపున పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలా అర్థం చేసుకుంటారు? ఎందుకంటే మీరు పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా అసెంబ్లీని బాయ్కాట్ చేశారు, కానీ ఇప్పుడు అదే ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్న పరిస్థితి కనిపిస్తూనే ఉంది. ఇంకా ఫిరాయింపులకు వ్యతిరేకంగా అనేక రూపాల్లో కార్యక్రమాలు చేశాం. రాష్ట్రపతి గారి దృష్టి తీసుకుపోయినాం, స్పీకర్ గారి దృష్టి తీసుకెళ్ళాం. అదేవిధంగా స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకోలేదనేటువంటి పేరు మీద హైకోర్టులో కూడా జాప్యం తీవ్రంగా జరుగుతూ ఉంది. అందుకనే మాకు మరో ప్రత్యామ్నాయం లేక ఈరోజు ఫిరాయింపుల అనైతికతను ఈరోజు రాష్ట్ర ప్రజల దృష్టి తీసుకురావడానికి అసెంబ్లీ బహిష్కరించడం జరిగింది. కనీసం అసెంబ్లీ బహిష్కరిస్తున్నప్పుడు ఏకపక్షంగా శాసనసభ జరుపుకునే దుర్గతి రావడం చంద్రబాబు నాయుడు గారికి, స్పీకర్ గారికి, అందుకు కూడా సిగ్గు చేయడైనటువంటి విషయం. మళ్ళీ ఇప్పుడు ఫిరాయింపులు ప్రోత్సహించడం అనేటువంటిది వాళ్ళు ఈరోజు ప్రజల పట్ల కానీ దేని పట్ల కూడా భయపడడం లేదనేటువంటిది అర్థమవుతుంది. ఈరోజు ఫిరాయింపులు అనేటువంటి దాన్ని ప్రజలు అసహించుకుంటూ ఉన్నారు. ఈరోజు ఫిరాయింపులు మా పార్టీలో ఉంటే కాదు, చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో ఇక్కడ ఆంధ్రాలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా అదేవిధంగా ఓట్లకు కోట్ల రూప సందర్భంగా ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిన డబ్బుల్ని, అన్ని అక్రమంగా సంపాదించిన డబ్బుల్ని తెలంగాణలో తన పార్టీ కోసం ఖర్చు పెడుతున్నాడు అనేటువంటిది కూడా ఓపెన్గా బహిర్గతమైంది. అయినా సరే కోట్లు ఖర్చు పెడుతున్నా కూడా తెలంగాణ లెజిస్లేచర్ పార్టీ అంతా కూడా ఈరోజు ఫిరాయింపులకు పాల్పడి తుడిచిపెట్టుకుపోయిన తెలుగుదేశం పార్టీ ఇక్కడేమో చాలా సమర్థుడు కాబట్టి నా వైపు ఎమ్మెల్యేలు వస్తున్నారని చెప్తున్నారు. అంత సమర్థుడైనప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉండి పక్క రాష్ట్రంలో ఎమ్మెల్యేలు నిలబెట్టుకోలేకపోవడం చంద్రబాబు నాయుడు గారు అసమర్థత కాదని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అదేవిధంగా మేము ఇంకొకటి అడుగుతున్నది అంటే ఈరోజు జగన్ గారు కూడా ఈ ఫిరాయింపులకు సంబంధించి విలువలకు కట్టుబడి మీరు రాజీనామా చేసి రావాలా అని చెప్తా ఉన్నాడు. ఎవరికో పుట్టిన బిడ్డను నా బిడ్డను ఎత్తుకునేదానికి మేము సిద్ధంగా లేము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాదిరి ఫ్యాన్ గుర్తు పైన గెలిచి, జగన్ గారి పేరు పైన గెలిచిన వాళ్ళని తీసుకొని అది గొప్పతనంగా సిగ్గు విడిచి చెప్పుకుంటా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మేము ఆ విధంగా సిగ్గు విడిచి విలువలు వదిలిపెడితే మా దగ్గర కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి రావడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. జగన్ గారు ఎప్పుడైతే ఒక ప్రిన్సిపుల్ స్టాండ్ తీసుకున్నాడో, రాజీనామా చేసి రావాలంటున్నాడో,
ఇప్పుడు మేము అట్లాంటి వైపుగా ఆలోచించడంలో మా సొంత బలాన్ని పెంచుకొని రాబోయే కాలంలో కూడా స్వతంత్రంగానే ఇట్లాంటి అనైతిక పద్ధతులు పాల్గొకుండా అధికారంలోకి రావాలని చూస్తున్నాం, తప్పకుండా వస్తాం. ఈ పాదయాత్ర కూడా ఈ యొక్క వీటన్నిటికీ అనైతికము, అదేవిధంగా అవినీతికి వీటన్నిటికీ సమాధానం చెప్పేటువంటి రీతిలోనే ఇది ఉంటుందని చెప్పి మేము భావిస్తాం. పాదయాత్రపై సీఎం మంత్రులు చేస్తున్న కామెంట్స్ ను మీరు చూసే ఉంటారు, ఎందుకోసం అడ్డంకి సృష్టించే ప్రయత్నం జరుగుతుందంట? ఒకవైపు ఏమో ఈ పాదయాత్ర జగన్ గారికి ఆయాసం కోసమని చెప్తున్నారు, ఇంకోవైపు ఏమో పాదయాత్ర అంటేనే భయపడిపోతాను. అందుకని అవసరమైతే శాంతి భద్రతల పేరు చెప్పి దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. అయితే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రను ఆపడం సాధ్యం కాదు కాబట్టి ఈరోజు వాళ్ళు దాని నుంచి వెనక్కి పోయినా కూడా ఈరోజు ఈ పాదయాత్ర పట్ల దుష్ప్రచారాన్ని చేస్తున్నాడు. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు, ఎందుకంటే పాదయాత్ర లేవనే తుతున్నటువంటి సమస్యలకు 3.5 ఏళ్ల పరిపాలనతో సమాధానం చెప్పడంలో వైఫల్యం చెందినారు కాబట్టి ఈరోజు చిల్లర రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నారు. పాదయాత్ర ఉద్దేశాలని ఈరోజు తప్పుడుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు, అందుకనే ఈరోజు శాసనసభలు జరపడంలా, అదేవిధంగా ఈరోజు ఈ యొక్క అజిటేషన్స్ని అలౌ చేయడంలో, ధర్నాలు అలౌ చేయడంలో చాలా అప్రజాస్వామ్యతంగా అనైతికంగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది. అందుకని వీటన్నిటినీ బట్టబయలు చేయడానికే ఈరోజు పాదయాత్ర చేస్తున్నాం. ప్రజల దగ్గరికి వెళ్తాం, ప్రజల బాధలు వింటాం, ఈ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో చెప్తాం. తప్పనిసరిగా ఇది రాష్ట్ర చరిత్రలో నిలబడిపోతుందనేటువంటి కాన్ఫిడెన్స్ మాకు.